ఆయన సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. లూకా 1:51. ప్రవచనం చెబుతున్న యవనురాలైన మరియా ఇక్కడ కనబడుతున్నది. తనకంటే ఎన్నో ఏండ్లు పెద్దదైన ఎలిజబెత్ ఆమెను నా ప్రభు తల్లి అని పిలుస్తున్నది. ప్రభు జన్మించక మునిపే మరియా గౌరవింపబడుతున్నది. దేవుడు దీనులను ఇలా గణపరుస్తాడు. మరియను చూడగానే ఎలిజబెత్ సంతోషించింది. పరిశుద్ధాత్మ యొక్క భాషను ఆమె ఉపయోగిస్తున్నది. పరిశుద్ధాత్మ అభిషేకము వలన ఆమె ఎన్నో సంగతులను అర్థం చేసుకుంటున్నది. ఆత్మానుబంధముతో ముడిపడిన ఈ రెండు కుటుంబముల వారు ఎంతో ఉన్నతమైన మెట్టులో జీవిస్తున్నారు. మనం ఇసుకను కుప్పగా పోస్తే ఆ కుప్ప అడుగు భాగం వెడల్పుగా ఉండి పైభాగం సన్నగా ఉంటుంది. యూదాజాతి దేవుని యొద్ద నుండి వాగ్దానములను సంపాదించుకున్నది గాని ఈ రెండు కుటుంబముల వారు మట్టుకు ఆ వాగ్దానములను స్వతంత్రించుకొని ఆ జాతిలోనే ఎంతో ఉన్నతమైన మెట్టులో దేవునితో సాన్నిహిత్యమును కలిగి ఉన్నారు. పరలోకమును చేరుకునేంత ఉన్నతమైన స్థాయిలో ఈ కుటుంబములు ఉన్నట్లుగా కనబడుతున్నది. తల్లిదండ్రులు ఆత్మీయముగా ఉన్నతముగా ఉంటే బిడ్డలు కొన్నిసార్లు ఇంకా ఉన్నతమైన స్థితికి చేరుకొనవచ్చును. నిజమైన సహవాసం లేకుండా నీవు నిజమైన ఆత్మీయత కలిగిన మనుషులను చూడలేవు. ఎంతో ఆసక్తి కలిగిన మనుషుల యొక్క సహవాసమును జాన్ వెస్లీ కలిగి ఉండేవాడు. సహవాసంలో ఒకరి విశ్వాసం ఇంకొకరికి సహాయపడుతుంది. మనలను సర్వసత్యంలోనికి నడిపించే తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. మరియలో మనము పరలోకపు స్వభావమును చూస్తున్నాము. యోసేపు, మరియా, జకర్యా, ఎలిజబెత్ మరియు బాప్తిస్మమిచ్చి యోహానులను గురించి తలపోయిట మనకెంత ధన్యకరము. వీరిని గురించి ఆలోచించినప్పుడు మనము మరొక వాతావరణంలోనికి లేవనెత్తబడతాము. యేసు మనలోనికి నూతన స్వభావమును తీసుకువచ్చాడు. నీ తలంపులు పరలోకమునకు చేరుకొని దేవుని హృదయమునకు సంతోషం కలిగిస్తాయి. చేపలు పట్టేవారికి దేవుడు నూతన స్వభావమును దయచేసి వారిని తన శిష్యులనుగా యేసు మార్చుకున్నాడు. దేవుని స్వభావమును నీవు ఎంత లోతుగా అర్థం చేసుకుంటావో నీ ప్రార్థన అంత బలముగా ఉంటుంది. తన్ను తాను మనకు ప్రత్యక్షపరచుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక మనము గర్వము మరియు అవివేకములను విడిచిపెట్టి మన దేవుని మరింత లోతుగా అర్థం చేసుకోవాలి. భూమి ఆకాశములను సృజించిన దేవుని నీకు ప్రత్యక్షపరచడానికే క్రీస్తు దిగివచ్చాడు.